పాలమాత అంటే మా బుజ్జమ్మ వాళ్ళ అమ్మ అండి. గట్టికెళ్ళకి అయితే ఇంకా ఉదయాన్నే సిమెంట్ పనికి పోయి ఇప్పుడైతే ఇంకా పనికి వచ్చాము. అదేనండి, మా నన్ను నువ్వు చేనేసి అని చెప్పా కదా, కొంతమంది నువ్వు నువ్వు కాదు తమ్ముడు, అది నువ్వు ఏమంటారా నువ్వులు అని అంటున్నారు. పల్లెటూరులో నువ్వు అంటారు, సిటీలో ఇంకా నువ్వు నువ్వు నేను అని అంటారు, అంతే తేడా. ఇంకా మనం కొట్టాం కదా పాత వీడియో చూస్తే మీకు అర్థమైద్ది. అయితే అలా కుప్పలు ఉన్నాయి వాటిని ఇంకా ఇలా పోసుకొని ఇంకా మమ్మల్ని ఏమో కర తీసుకుని కొడుతున్నారు. అయ్యేం రాలి, ఇంకా రాలి నాకే ఇలా ఉండిద్ది. ఈ గోతను పోసుకొని ఇంకా ఈ జల్లడు తెచ్చాము, ఆ జల్లలో పోసుకొని ఇంకా పడుతూ ఉంటాం. చూడండి అసలుకి నువ్వులు వస్తున్నాయా పురుగులు వస్తున్నాయా మాకే అర్థం కాదు, మైండ్ పోతుంది. చూపిస్తా చూడండి బుజ్జమ్మ బ్యాక్ కెమెరా చూపిస్తారేనా. హాయ్ అప్పు, హాయ్ వద్దా. ఓకేనండి, ఇలా జల్లలో పోసుకున్నా ఇలాగా, ఇంకా జల్లడు పడుతుంది చూడండి మా తమ్ముడు నేను. కొద్ది కెమెరాకి ఎలాగలుక్కి ఇటు అబ్బా ఏం నవ్వుకుంది కానీ. సరేనండి, ఇంక ఇలా పోసేసుకొని ఇంకా ఎత్తు పట్టే చల్లని మీద పోసుకొని ఇంకా ఇలా పడుతున్నమాట. అది ఏంటంటే ఇంకా చిన్న చిన్నగా ఉంటాయి కదా, ఎన్ని రాళ్ళు దీనిలో పడుతున్నాయి. తర్వాత ఇంకా నువ్వులు చూపిస్తాను, నువ్వులు బదులు పురుగులు చూపిస్తాను, అవి ఎక్కువ ఉంటాయి దీంట్లో. మా తోటలో నువ్వుల పంట కంటే నువ్వులు పురుగుల పంట ఎక్కువ పండింది. ఎక్కడ ఫ్రెండ్స్ చూపిస్తా, ఇదిగోండి ఇది మా చిన్న చెప్పి. వామ్మో ఎంత పండిందండి మన నువ్వుల తోట, అన్ని పురుగులేనండి. చూడండి ఫ్రెండ్స్ మొత్తం పురుగులే, దీంట్లో కొన్ని నువ్వులు ఉండేలే కానీ అయితే పురుగులు ఉండే ఎక్కువ శాతం. మన వర్షం పడిందిలేండి అందుకని పురుగు పట్టింది బాగా. ఇవన్నీ ఒకరోజు ఎండలోకి వస్తే పోతాయి, పోయింటారు మిగతా దాంట్లో. దీంట్లో చూడండి అసలుకి ఒక సంతానమే ఉంది ఇక్కడ చూడండి పురుగుల. ఈ కొట్టగానే మామూలు పురుగులే, ఏం చెయ్యవు మంచి పురుగులు ఇవి. అత్త కొడతనేమన్నా కొట్టగానే అటు తిరుగుతూ ఉంటాయి. ఇదిగోండి ఊరి అది వెలిగి వెలిగి పిల్ల. సరేనండి, ఇంకా ఈ పురుగులు మొత్తం జల్లడేస్తే పోతాలే. మా నాన్న కూడా కాదు మనకి ఇక నూలు పోస్తున్నాక గోతాలు కావాలిగా, గోతాలు వేసుకోవడానికి అందుకని చెప్పేసి గోతాలు తీసుకొస్తున్నాడు. ఈ కొంచెం చేసేస్తే అయిపోయింది, ఇంకా రెండు ఉండే ఆ రెండు కూడా ఇంకా కొట్టేస్తే మా అత్త వాళ్ళు కరత కొడుతున్నారు చూసారా, అలా కొట్టేయాలి. దంసో కూడా వేసుకున్నాం, దంసో దాహం అయినప్పుడల్లా రెండు గ్లాసులు తాగుతూ ఉన్నాం. కాకేమో ఎలుక పిల్లని పట్టుకుపోతుంది, చిట్టి ఎలుకలు ఉంటాయి కదా వాటి ఎలుకల్ని. మా బుజ్జమ్మలే అని చల్లర పడతా ఉన్నారు. తరతరగా ఇంక ఎన్ని బస్తాలు అవుతాయో తర్వాత చూపిస్తాను. తీసుకొస్తున్నావా గోదలను అలానే చాట చాటేస్తున్నానా దంసపేది బుజ్జం దంస పడుతుంది చిన్న కోళ్ళు. ఓకేనండి, ఇంక మా నాన్నేమో ఇంకా చాటను అలానే బేషన్ తీసుకొస్తున్నాడు, అలానే గోదలు తెస్తున్నాడు. ఇంక ఆ బేషన్తో పోసేసుకొని ఇంతదాకా మేము క్యాన్ మంచుల క్యాన్ తెచ్చుకున్నాం. ఆ మంచులు అయిపోయినంతసరికి ఇంకా మన దగ్గర ఆ బేషన్ లేదని ఇంకా క్యాన్తో పోసాము. ఎట్టకేళ్ళకి ఇంకా త్వర త్వరగా పోసేద్దాంకి ఈ కుప్ప ఉంది, ఆ కుప్ప అయిపోయింది. ఈ తర్వాత ఇంకా రేపు ఇంకా రెండు రోజులు ఆగి మొత్తం మంట పెట్టేసి దుక్కు దున్నుతాం. ఈ భూమి మొత్తం దుక్కు దున్నాక కాలం రాదంటున్నారు, కాలం వస్తేనేమో మొక్కజొన్న, కాలం రాకపోతేనే కంది, వర్షాన్ని పండింది కదా కంది అందుకని చెప్పేసి ఇంకా ఎట్టకేళ్ళగా చేస్తున్నారు. మనం కొంచెం దంసా చదువుదాం. ఏంటి నాన్న ఈ ప్యాకెట్లో ఏ పురుగు మందా? చల్లగదు వద్దు, మనం బట్టలే మొహాన్ వచ్చింది. రమ్మంట నాన్న పురుగులు దున్నా అసలుకి, నువ్వు కంటే పురుగులు ఎక్కువండి. ఇన్ని పురుగులు ఉన్నాయి స్వామి, చూడండి ఎన్ని పురుగులు ఉండయో. అమ్మ గాలి ఎటుతాడు తిరగాల, అప్పుడు గాలి కొట్టపోతే ఇలాగా. గింజలు ఎందుకుంటే కానివ్వండి, అవునా కొర పాయింట్ అలా పోసుకుంటామండి. అలా పోసుకొని ఇంకా తెల్లడి పడతాం. నా ఇంటికి తీసిపోయినాక గోతలు మొత్తం ఒకరోజు నువ్వు డాబా పైన పోతే ఎండకపోతాయి.
ఎనభై కాదా సరే కలుపు వాటిలో కలిపి గోతాలు వేద్దాం సత్తాయి బాగుంది ఓకేనండి ఈ కూడా పోసిన తర్వాత పూర్తిగా మొత్తం చూపిస్తాను గోతాలు పట్టిన తర్వాత దంస సగం అయిపోయింది పూర్తిగా పట్టేస్తున్నాడు మా నాన్న అయితే ఇవ్వండి ఈ మళ్ళీ రెండోసారి జల్లెడ పట్టాలి అంటే కొన్ని ఓవర్లు పట్టుకుంటారు వీటిని శుభ్రం పట్టడం అయిపోయిందనా ఒక్కది దీంట్లో పోస్తే ఇంకా అయిపోయినట్టే ఇంకా మిగతాది ఒక కుప్ప ఉంది ఆ కుప్ప కూడా పోయాలి మొత్తం ఒక నాలుగు గోతాలు ఐదు గోతాలు అవుతాయి అక్కడ ఒక గోతం అయితే మొత్తం ఒక ఐదు గోతాలు అవుతాయి ఏమో ఇంకా బండి మీద చేర్చుకోవాలి బండి అక్కడ ఉంది ఇంకా ఇప్పుడు టైం చేస్తే ఇంకా పాదొక ఐదు మధ్యలో అవుతుంది తర్వాతగా ఇంక ఇంటికి వెళ్ళిపోదాం ఇప్పుడు అవన్నీ మోసుకొని ఇంటికి పురుగులు మాత్రం తేకుంది ముందు రెండు గోతాలు వేసి గోతాలు ఇంటికాడ ఇంటికాడ వేసి వస్తాను ముందు అవి కట్టు పురుగస్ కట్టు వాడికి మూతులు మళ్ళీ పోవాలా సరే అండి అన్ని మోసుకొని ఇంటికి వెళ్ళిపోదాం మొత్తం వేసేసినట్టే ఇంటికాడ వాగ్బిడి తీసుకొచ్చాక మొత్తం అంటే ఇంకా సరేనా రేపు ఎల్లుండదు దుక్కుతుందాం ఎవరిని అడుగుతున్నా నాగడ అడిగా నేను అడుగుతుంటే బండి ఈఎంఐ కట్టాలనే ఆయన నాకడాడే పదిహేను అడుగుతున్నా కడాడే నేను నీతే నీ కడక పనికి వస్తుంది నాగాడు లేవు పదిహేను వందలు అదే అందమంటే పోమంటే పో మరి మంట కాదు మా టాక్టర్ కా అందుకు ఏ ఈరేది మరి బాతరేంది నా కాదు ఉండగా నా పదిహేను వందలు తీసుకుని కొట్టుకుంటా మరి మరి కొట్టు మరి ఎత్త అట్లా ఫోన్ పే వాళ్ళు ఫోన్ పే కొడతా పో నా కొట్టు మరి ఇక రెండు వేలు ఉన్నాయి సాధన కాదు ఇవ్వాలి మళ్ళీ సరే మరి నానా త్వరగా పెట్రోల్ కొట్టి రెండు వేలు కొడతాను ఫోన్ పేలో ఉండే సుబ్బు నేను మంట వేస్తున్నా రావా నువ్వు మరి ఎట్ట మంట వేయాలి రా ఒక చేత్తో కెమెరా తీయాలి ఒక చేత్తో మంట వేయాలా అడియాలి ఓరి వల్ల కావట్లేదే అడియాలి ఎట్ట కూడా పొల్ల తీసా ఎట్ట మంట వేయాలి మండిద్దాంద్రు ఎట్ట కొట్ట ఒక చేత్ మట్టేసిన కూడా రగులుకుంది మండుతుంది మొత్తం శుభ్రం కాలిపోయింది ఈ నాలుగు కుప్పలు కాలిపోతే గుర్తలు వచ్చి ఇంకా ఈ శుభ్రంగా మండుతున్నాడా కంపతో పాటు శుభ్రం కాలిపోయింది అది బ్యానర్ తేమన్రా ఏడు చూసుకుంటారా నేను వెళ్తున్నా మరి బుజ్జమ్మా నువ్వు కూడా ఎత్తుకున్నావు మూట రాను మావాడు కూడా ఎత్తుకున్నాడుగా వాడు కూడా మోస్తుందిలే ముగ్గురు మోస్తాం అందరం కష్టపడాలా కింద చూసిరా కొయ్యలు గుచ్చుకుంటాయి తాళం బండికే ఉందంట రా సుబ్బు అమ్మాలు వస్తున్నా కనుక మగే ఒక కన్ను కనబడతలా మా రా ఇంకేమండి ఆడా ఇది ఇంటికాడ వేసేసి ఇంక ఇంటికి వెళ్ళిపోదాం చేలో పనులు చేసేసుకుంటే రాజు సడన్గా ఫోన్ చేసి ఇంటికి రాబావా త్వరగా రావని చెప్పేసి ఇంకా ఫోన్ చేసింది అసలు ఎందుకు రామందో దేనికి రామందో అసలు ఏమి ఇబ్బంది అయిందో చెప్పేసి పార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అలానే ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా పుప్పనాలు కూడా పిలిచారు పుప్పనాలు పిలిచిన తర్వాత ప్రధానం గురించి కూడా ఇవన్నీ వీడియోస్ పార్ట్ వీడియోలు రాబోతుందండి ఇంకా సాయంత్రం వీడియో పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి అలానే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పార్ట్ 2 త్వరగా పోస్ట్ చేస్తాను ఓకేనా బాయ్ బాయ్.